బచ్చన్నపేట మండలంలో కరోనా వైరస్ నలుగురికి పాజిటివ్ రావడంతో అందులో ముగ్గురిని హోం క్వారంటైన్ లో ఉంచారు. ఒకరిని స్కూల్లో ఉంచడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి వైద్యం అందించాలని సీపీఎం మండల కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లాలో మర్కట్ ఘటనకు వచ్చిన తర్వాత జిల్లాలో ఇద్దరికి కరోనా వస్తేనే జిల్లా మొత్తం బెంబేలేసిపోయిన పరిస్థితి ఉన్నది. లాక్డౌన్ అనంతరం అన్లాక్డౌన్ సందర్భంగా జనగామలోని జేకేఎస్ ఫర్టిలైజర్ షాపు యజమానులకు కరోనా వైరస్ రావడంతో వారితో కాంటాక్ట్ అయినటువంటి అందులో పనిచేస్తున్న వర్కర్లందరికీ కరోనా వైరస్ సోకి రైతాంగానికి జిల్లా మొత్తం నలుదిక్కుల వ్యాపించింది. బచ్చన్నపేట మండలానికి సంబంధించి నలుగురు వ్యక్తులకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వారిని ఇళ్లలోనే ఉంచి హోం క్వారంటైన్ లో హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసినామన్న పేరుతో ఊర్లో ఉంచడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణం బచ్చన్నపేట మండల కేంద్రంలో గల 30 పడకల ఆసుపత్రిలో ఒక వార్డు కేటాయించి ఈ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు ట్రీట్మెంట్ అందించాలని, అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తులతోటి కాంటాక్ట్ అయిన వారందరికీ ప్రైమరీ కాంటాక్ట్లందరికీ కూడా కరోనా టెస్టులు నిర్వహించి కరోనా బారి నుంచి ప్రజలను రక్షించాలని సీపీఎం పార్టీ బచ్చన్నపేట మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జనగామ జిల్లాలోని జేకేఎస్ ఫెర్టిలైజర్ యజమాన్యం షాప్లో ఈ కరోనా పాజిటివ్ వచ్చిన సందర్భంగా బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల రైతు సోదరులు సోదరీమణులు విత్తనాల కోసం ఫెర్టిలైజర్స్ కోసం జేకేఎస్ కు వెళ్లి వచ్చినందున కోచన్నపేటలోని రామచంద్రగూడెంలోని బచ్చన్నపేట మండలంలోని కొన్ని గ్రామాల రైతులకు కరోనా పాజిటివ్ అని భయపడుతున్న తరుణంలో ఈరోజు కోచన్నపేటలోని కొందరిని రామచంద్రగూడెంలోని కొందరిని హోం క్వారంటైన్లో ఉంచడానికి కారణమేంది, ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా. బచ్చన్నపేట మండలంలో 30 పడకల ఆసుపత్రి ఉన్నది. ఆ హాస్పిటల్లో వైద్యం అందించే సామర్థ్యం ప్రభుత్వం తన లేదన్నట్టు అర్థమైపోయింది. లేదా జనగాం ప్రభుత్వ హాస్పిటల్ ఉంది, అందులోనైనా వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఎందుకు చేపడతలేదు? రైతు కూలీలు మనకు అవసరం లేదు అనే ఉద్దేశం కేసీఆర్ ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఉంది అనే తందుకు ఇదే నిదర్శనం. ముత్తిరెడ్డికి వస్తే యశోద హాస్పిటల్, బాజిరెడ్డికి వస్తే అపోలో హాస్పిటల్, రైతులకు వస్తే హోం క్వారంటైన్, ఇంట్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో ఉంచే పద్ధతి మన జనగామ జిల్లాలోనే ఉంది. వెల్దండలు వస్తే జనగామ జిల్లాలో